మేం చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అని ఓ కవి అన్నాడు. అది అక్షర సత్యం. ఎందుకంటే మన మెదడులో పురుగు ఉంటుంది, మన కడుపులో పురుగులు ఉంటాయి. వాటి జీవన విధానం ఏంటో మనకు తెలీదు. అవి మన దేహంలో లేకపోతే మనకు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో మనకు తెలీదు. బ్యూటీ పార్లర్, మెన్స్ పార్లర్లలో అందాలను మెరుగుదిద్దుకుంటూ మన అందానికి మనమే పొంగిపోయే మన దేహంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మనకు తెలుసా? మన దేహంలో ఉండే జీవులకు దేవుడెవరు? మనమే కదా. అంతమాత్రం చేత అవి ఏవో ప్రమాదం మూలంగా చనిపోతే ఛీ, దేవుడు లేడు అని అనుకుంటే అది వాటి మూర్ఖత్వమే కదా. అలాగే మనం కూడా ఒక మహాదేహంలో ఉన్నామేమో, ఆ దేహమే మనకు దేవుడు అనుకోవచ్చు. మనకేదో చెడు జరగగానే మనం దేవుణ్ణి నిందించటం ఎంత మూర్ఖత్వం. ఎంతో విలువైన మన దేహాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం? మానవ శరీరం అత్యద్భుతమైన సృష్టి. దీనిని మించిన యంత్రం, కంప్యూటర్ ఈ భూమండలంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. వయసును బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారే పనితీరు, అవయవాల్లో మార్పు, ఎదుగుదల మానవ శరీరానికి మాత్రమే సొంతం. అలాంటి శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోకపోతే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాస్త వెరైటీగా ఇప్పుడు చెప్పేవాటిని ఒక్కసారి పరిశీలించండి. మనకు తెలియకుండానే ఏ అవయవం ఎలా ఎప్పుడు గాయపడుతుందో చూద్దాం. ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది. మీరు 24 గంటలు 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది. చల్లని మరియు పాచిన ఆహారాన్ని తినేటప్పుడు చిన్నపేగు గాయపడుతుంది. మీరు ఎక్కువ వేయించిన పదార్థం లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద పేగులు గాయపడతాయి. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు, సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు గాయపడతాయి. మీరు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కాలేయం గాయపడుతుంది. మీరు ఎక్కువగా ఉప్పు, కొలెస్ట్రాల్తో కూడిన భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది. తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది, ఎందుకంటే అవి రుచికరమైనవి. మీరు చీకట్లో మొబైల్ ఫోన్, అలాగే కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది. ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు, వీటికి ప్రత్యామ్నాయాలు లేవు. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచుకోండి, అది మీ చేతుల్లోనే ఉంది. లేదంటే పర్యవసనాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఒక్కరోజు ఊపిరితిత్తులు చేసే పని వెంటిలేటర్ చేస్తే 25,000. ఒక్కరోజు మూత్రపిండాలు చేసే పని డయాలసిస్ చేస్తే 10,000 రూపాయలు. గుండె, ఊపిరితిత్తుల మిషన్లతో చికిత్స చేస్తే రోజుకు 100,000లోనే ఛార్జి ఉంటుంది. ఇంకా మెదడుకు ప్రత్యామ్నాయం మార్కెట్లోకి రాలేదు, వస్తే 2,00,000లోనే ఛార్జీ ఉండొచ్చు. మెడికల్ పరిభాషలో రోజుకు 2,00,000 విలువైన పని మన శరీరం ఉచితంగా చేస్తుంది. మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.